రేపటి నుంచి అన్ని కూడా మంచి రోజులే. గెలిసేది మనమే అవునా కాదా? రెండవది రామచంద్రారెడ్డికి సరైన మొగుడు. పాపాల పెద్దరెడ్డిని రాజకీయంగా భూస్థాపన చేసి సమర్థుడు చల్లాబాబు బుల్లెట్ దోసగలుతుంది. తమ్ముళ్ళు చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అని అడుగుతున్నా. రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి మిడిసి పడుతున్నావు, కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలికుందా అని నేను అడుగుతున్నా. ఒక రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం నల్లారి కుటుంబం అవునా కాదా? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఒకటి నేను, రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు, నేను ఒకటే నీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రామ పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి, నువ్వు ఎమ్మెల్యేవి మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే. అంటే మేమందరం కూడా బానిసలం మీకు అవునా కాదా? కాదా కాదా? రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు, పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అనుకుంటున్నాడు. బాగా కొవ్వెక్కిపోయింది, పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ఏం తమ్ముళ్ళు ఆంబోతు కొమ్ములు విరుస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, మీరే చూడబోతున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు. పాపాల పెద్దిరెడ్డి ఇంక నీకు నిద్రే లేదు, నిద్ర లేని రాత్రులు చూపించే బాధ్యత మాది. ఈ రోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు, ఎన్డీఏ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైసీపీ అవినీతి అవినీతి అవినీతి. దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు? ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, బొంగునూరులో మీకు రోషం ఉందా? ఉందా యువత అని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా. నాకైతే అనుమానమే, మా తమ్ముళ్ళు గులకరాయి దెబ్బలు కూడా తగిలాయని బ్యాండేజ్ చేసుకుని వచ్చారు. తమ్ముళ్ళు ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నాను ఈ రోజు, ఈయన ఒక మంత్రి దోపిడీ కోసం మంత్రి. ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏం తమ్ముళ్ళు ఎవడైనా సరే ఆ శివశక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాలి నేను సీఎం గా ఉంటే మా హెరిటేజ్ ను కూడా రానీరు, దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానీరు అవునా కాదా? అదే మా ఊర్లో అన్ని పాలు పడతారు లే తమ్ముళ్ళు. అంటే ఇదేమో ఆయన జాగీరా? వాళ్ళ నాన్న సొత్త, వాళ్ళ అబ్బ సొత్త, ఏమనుకుంటున్నాడు? లెక్కలేని తనం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మామిడికాయలు అందులో కూడా కమిషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఆ విషయాలు చెప్పారు. నేను అడుగుతున్నా, మీ ఊర్లోనే ఆవులపల్లి రిజర్వాయర్ అనుమతులు ఉన్నాయా తమ్ముళ్ళు? అనుమతులు లేకుండా ఎవడు కాంట్రాక్టర్? పిఎల్ఆర్ అవునా కాదా? పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది? 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 అంటే పాప రైతుల పొట్టగొట్టి ఈ వ్యక్తి వాళ్ళని ఆ ఊర్లో నుంచి తరిమేయాలని. ఏంటి తమ్ముళ్ళు ఇది? రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు వస్తే ఈ ఊర్లో మీరుంటారని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, మంత్రులు వీళ్ళే, ఎంపీలు వీళ్ళే, కాంట్రాక్టర్ వీళ్ళే, మైనింగ్ లో వ్యాపారం వీళ్ళదే, ఇంకో పక్క ఇసుక మొత్తం వ్యాపారం వీళ్ళదే, మధ్య వ్యాపారం వీళ్ళదే. ఏం తమ్ముళ్ళు ఏమైనా మిగిలిందా మీకు? ఊట్ చేశాడు తమ్ముళ్ళు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 30,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు
ఈ పాపాల పెద్దరెడ్డి నా నియోజకవర్గంలో గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతను. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, కడారా పవర్ మినిస్టర్ కూడా ఈ తమిళంలో కరెంట్ వస్తా ఉందా? ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా? దీనికి అంతటి కారణం ఇతను చేసిన పనులు. ఒక పక్క అవినీతి, పొంగునూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్టు జరగని రోజు లేదు, వేల మందిన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఇప్పుడే రమేష్ రెడ్డి అక్రమ కేసులో అరెస్ట్ అయిన చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఆ ఒక్క తమ్ముడే కాదు తమ్ముళ్ళు, నా దగ్గర చిట్టా అంతా ఉంది. 29/1/22 చౌడేపల్లి బస్టాండ్ వద్ద టీడీపీ జెండా దిమ్మె అడ్డంగా ఉందని ఫిర్యాదు చేయించి దాన్ని కూలగొట్టినటువంటి దొంగ ఈ పాపాల పెద్దరెడ్డి. నిరసన తెలియజేసిన నా తమ్ముల్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1/4/22 సదరు మండలంలో టీడీపీ నేత కీలక నేత రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కాళ్ళు చితకు కొట్టేస్తే నేను చిత్తూరు హాస్పిటల్లో ఉండి ఆర్థిక సహాయం కూడా చేసి నేను చూసి వచ్చాను తమ్ముళ్ళు. అంటే ఎంత అరాచకమో మీరు చూడండి. ఇంకో పక్క 11/11/22 ఇక్కడే పొంగునూరులో టీడీపీకి అద్దెకిచ్చారని ఆ బిల్డింగ్ కూల్చన పోతే విధిలేని పరిస్థితుల్లో మేము ఇవ్వలేమంటే వేరే దిక్కడ ఆఫీస్ తీసుకున్నాడు మన చల్లాబాబు. 25/12/22 మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు తన సొంత స్థలంలో అడ్డుకున్నారంటే నవీన్ కుమార్ రెడ్డి దానికి అబ్జెక్ట్ చేశాడు. గోండాలు వచ్చి దాడులు చేశారు, అక్కడ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, ఆయన్ని ఆయన తండ్రిని ఇద్దరు అరెస్ట్ చేశారు. దీనిపై నిరసన తెలియజేస్తే కార్యకర్తల్ని కేసులు పెట్టారు. కడాన చౌడేపల్లిలో మృత్యుంజయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన రమణారెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన ఇక్కడ రావడానికి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, బెయిల్ కూడా రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు రామచంద్ర యాదవ్ పాపం.